హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం అంతా పాటు సీనియర్ జర్నలిస్ట్ తమ్ము బాలాజీ గారు. నమస్తే సార్. నమస్తే. సో టన్నెల్లో దాదాపు ఒక 40 మంది ఉత్తరాఖండ్లో ఇరుక్కుపోయిన విషయం సో చాలా రోజుల నుంచి మనం చెప్పుకుంటున్నాం. రెస్క్యూ కూడా వాళ్ళని బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేశారు. మొత్తానికి వాళ్ళనైతే ప్రస్తుతం బయటకు తీసుకొచ్చారు. సో వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది సార్? అది యాక్చువల్గా ఉత్తరాఖండ్లో సిల్కియారా బార్కాట్ టన్నెల్ అంటారు ఇది. ఈ టన్నెల్ చార్ధామ్ అంటే నాలుగు ఇవి అన్నమాట, బద్రీనాథ్, ద్వారక, జగన్నాథ్ టెంపుల్, రామేశ్వరం, వీటిని కలిపి ఒక ఆల్ వెదర్ రోడ్డు ఒకటి వేస్తున్నారు. ఆ రోడ్లో ఈ టన్నెల్ కూడా ఉందన్నమాట. ఇది నిర్మిస్తున్నారు. ఈ టన్నెల్ నిర్మాణంలో ప్రధానంగా నిర్మాణం చేస్తున్న సంస్థ మన తెలుగు వాళ్ళది, నవయుగ వాళ్ళది, ఎన్ఈసిఎల్ దాని పేరు, నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్. ఇది ఎవరో కాదు, రామోజీరావు గారు వియ్యంకుడు అనమాట దీని చైర్మన్. విశ్వేశ్వరరావు సివి రావు అంటారు. ఈ సివి రావు వాళ్ళ మనవడు వినయ్ని, వినయ్తో రామోజీరావు వాళ్ళ మనమరాలు అంటే సుమన్ అని చనిపోయాడు కదా వాళ్ళ పాప, ఓకే, కీర్తి, సోహన, వీళ్ళిద్దరికి ఆ మధ్య పెళ్ళైంది. ఇప్పుడు ఈ టన్నెల్ నిర్మాణంలో ప్రధానంగా బీహార్ నుంచి, ఒడిస్సా నుంచి వెళ్ళిన కార్మికులు పనిచేస్తున్నారు. సో ఈ కార్మికులు నవంబర్ 12 5:30 ఈవినింగ్కు ఇరుక్కుపోయారు. అంటే ఒక పని చేస్తున్నప్పుడు ఆ టన్నెల్ ఫ్రంట్ భాగం మొత్తం పూడుకుపోయింది. అక్కడ వర్షం అదంతా రావడంలో పూడుకుపోయింది. సో వాళ్ళు లోపల ఇరుక్కుపోయారు. అయితే లోపల వాళ్ళకి కొంత ఆక్సిజన్, కొంత వెలుతురు అదంతా ఉంది. కానీ వాళ్ళు ఇరుక్కుపోవడంతో వాళ్ళని రెస్క్యూ చేయడానికి రకరకాల ప్రయత్నాలు 17 రోజుల నుంచి కొనసాగుతూ ఉంది. మామూలుగా ఇంతకుముందు తియాన్ లాంగ్ కేవ్ అని థాయిలాండ్లో 2018లో కూడా ఇలాగే కొంతమంది ఫుట్బాల్ ప్లేయర్స్ పిల్లలు ప్లస్ వాళ్ళ కోచ్ వాళ్ళు ఒక 16 మంది అక్కడ ఇరుక్కున్నారు. అప్పుడు 1 వీక్ పట్టింది వాళ్ళకి, అక్కడ రెస్క్యూ చేశారు ఇదే పద్ధతిలో. సో మన గవర్నమెంట్ వాళ్ళని కూడా కాంటాక్ట్ చేసింది, థాయిలాండ్లో రెస్క్యూ చేసిన వాళ్ళని ఎలా చేశారు ఏంటి అవన్నీ అడిగింది. అడిగిన తర్వాత వీళ్ళకి ప్రధానంగా ఏంటంటే కొన్ని పైపుల్ని దీంట్లో గుండా మట్టిలో గుండా లోపలికి పంపించాలి అనేది ప్లాన్ చేశారు. ప్లాన్ చేసి డ్రిల్ చేసుకుంటూ పంపించగలిగారు పైపుల్ని, చిన్న పైపుల్ని పంపించి ఇందులో ఫుడ్ పంపించారు వాళ్ళకి. ఫస్ట్లో ఏమో డ్రై ఫ్రూట్స్ ఇలాంటి ఫుడ్ పంపించారు. దాని తర్వాత వెట్ ఫుడ్ కూడా పంపించారు, అంటే రైసు, దాలు ఇలాంటిది కూడా పంపించారు. అలా పంపించడం, అట్లాగే మెడిసిన్స్ అవన్నీ కూడా పంపించారు. ఇట్లా కమ్యూనికేట్ చేయగలిగారు వాళ్ళతో బిగినింగ్లో. సో చేసి వాళ్ళకి ధైర్యం చెప్పారు, మేము ప్రయత్నిస్తున్నాం, మీరు టెన్షన్ పడకండి, మీరు కూల్గా ఉండండి అని. సో అలాగా చేసుకుంటూ వచ్చారు. అయితే పెద్ద స్థాయిలో ఇదే విధంగా పెద్ద పైపులను పెట్టడం ద్వారా వాళ్ళని బయటికి తీసుకురావచ్చు అనేది ఫ్రంట్లో నుంచి చేశారు. చేస్తే అది ఫెయిల్ అయింది. అదేమైందంటే ఒక అక్కడ ఇనుప ఇవి ఉన్నాయి లోపల, వాటికి ఢీకొని అవి ఇరిగిపోయినాయి, ఈ రిగ్ ఇవి ఇరిగిపోయేసరికి అది పనిచేయడం మానేసింది. దాంతో మళ్ళీ ఏం చేయాలని, మళ్ళీ లేదంటే ఇది 5-6 రోజులకు ముందే అయిపోయి ఉండాలి. మళ్ళీ వీళ్ళు ఏం చేశారంటే పైనుంచి పైపుల్ని కిందకి దించే పని చేశారు, అది కూడా జరగలేదు. దాంతో ఇంకొక ర్యాట్ హోల్ మైనర్స్ అని ఒక బ్యాచ్ ఉంటారు. ర్యాట్ హోల్ మైనర్స్ అంటే ర్యాట్ హోల్స్ అంటారు, అంటే బొగ్గుని బయటికి తీసే బొగ్గు గనంలో ఈ ర్యాట్ హోల్ మైనర్స్ అనేది కాన్సెప్ట్ ఉపయోగిస్తుంటారు. అంటే కొంతమంది దీంట్లో ఎక్స్పర్టైజ్ అయిన వాళ్ళు 4 అడుగుల దీంట్లో, అంటే మంచి మాత్రమే పడతాడు, అతను తవ్వుకుంటూ వెళ్ళి ఆ మట్టిని ఇస్తూ ఉంటే పైనుంచి ఆ మట్టిని బయటకు పంపిస్తారు, అలాగా తవ్వుకుంటూ లోపలికి వెళ్తారనమాట. ఇది డేంజర్ అని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ బ్యాన్ చేసింది ఈ మెథడ్. ఈ మెథడ్ని అమలు చేయకూడదు, ఇది ఆ మనుషులకి ప్రమాదం. ఎందుకంటే గతంలో ఒకసారి ప్రమాదం జరిగి 15 మంది చనిపోయారు, ఇంకొకసారి 9 మంది చనిపోయారు ఇలాంటి ర్యాట్ హోల్ మైనర్స్. అందుకని దాన్ని బ్యాన్ చేసింది అనమాట. అందుకని అప్పటి నుంచి దాన్ని వాడట్లేదు. కానీ ఇప్పుడు ఈ రెస్క్యూ కోసం ఆ మెథడ్, ఆ బ్యాన్ చేసిన మెథడ్నే ఉపయోగించారు. ఎందుకంటే వీళ్ళకి మిషన్స్ ద్వారా ఈ రిగ్స్ వేయడం, అగర యంత్రాలు అంటారు, ఆగర యంత్రాలను ఉపయోగించడం, ఇదంతా ఫెయిల్ అయింది రకరకాలు. సో ఫైనల్గా వీళ్ళు ఏంటంటే కొన్ని మీటర్లు మాత్రమే డ్రిల్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇదైతే వీళ్ళైతే వేగంగా చేయగలరని చెప్పి రెగ్యులర్ కూలీలను కాకుండా
దీంట్లో ఈ టెక్నాలజీలో ఎక్స్పర్ట్లు అయిన వాళ్ళని ఢిల్లీ నుంచి పిలిపించారు. ఢిల్లీ నుంచి పిలిపించి 12 మంది ర్యాట్ హోల్ మైనర్స్ రంగంలోకి దించింది ప్రభుత్వం. సో వీళ్ళు వెళ్ళి చేశారు. వీళ్ళంతా కూడా గైడ్ చేసిందేమో ఎన్డీఆర్ఎఫ్ అన్నమాట, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అంటారు. ఈ ఎన్డీఆర్ఎఫ్ తర్వాత స్టేట్లో ఉండే ఎస్డీఆర్ఎఫ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఈ రెండు ఫోర్సులు ప్లస్ లోకల్గా పారామిలిటరీ వాళ్ళు వీళ్ళందరూ కలిసి సంయుక్తంగా చేసిన ఆపరేషన్ అన్నమాట. సో ఇప్పుడు ఈ ర్యాట్ హోలర్స్ వెళ్ళి లోపలికి వెళ్ళి దాన్ని డ్రిల్ చేసుకుంటూ వెళ్ళి దాన్ని కనెక్ట్ చేశారు. ఇంతకుముందు పైపులు చేశారు కదా, వాటి కనెక్ట్ చేయడం ద్వారా వీళ్ళని 1 బై 1 తీసుకురాగలిగారు. నిన్న ఈవినింగ్ వరకు ఇది జరిగిందనమాట. ఒక్కొక్కరినే బయటికి తీసుకురాగలిగారు. వాళ్ళు ఉద్వేగంతో బయటికి రాగానే ఈ ర్యాట్ హోలర్స్ని కౌగులించుకోవడం అవన్నీ జరిగింది. ఒక చివరికి బ్యాన్ చేసిన మెథడే సక్సెస్ అయిందనమాట ఇక్కడ. సో ఇది నిజానికి ఒక రకమైన మిరకల్ అని చెప్పాలి. 41 మంది 17 రోజులుగా అక్కడ టన్నెల్లో ఇరుక్కుపోయి కూడా వాళ్ళని ముందు ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళని ప్రాణాలతో ఉంచడం, వాళ్ళకి తగిన ఆక్సిజన్ పంపించడం అనేది ఫస్ట్ ప్రయారిటీ, రిస్క్ కంటే కూడా అది గవర్నమెంట్ చేసింది. ఫస్ట్ వాళ్ళకి డ్రై ఫుడ్, తర్వాత వెట్ ఫుడ్ పంపించగలిగింది, ఆక్సిజన్ పంపించగలిగింది, కొంతమందికి కొన్ని రకాల ఇష్యూస్ వస్తే మెడిసిన్స్ కూడా పంపించింది. సో కమ్యూనికేట్ చేయడం, మెడిసిన్ అండ్ ఫుడ్ పంపించడం అనేది ఫస్ట్ ప్రయారిటీ. సెకండ్ ప్రయారిటీ వాళ్ళని ప్రాణాలతో బయటికి ఎలా తీసుకురావాలి. అందరిని ఒకేసారి తీసుకొచ్చిందా సార్? ఒకేసారి అంటే 1 బై 1 ఒక్కొక్కరినిగా వీళ్ళు, నేను చెప్పాను కదా ర్యాట్ హోల్డర్ అనేది హోల్ తక్కువ ఉంటుంది, అందువల్ల 1 బై 1 మాత్రమే తీసుకురాగలుగుతారనమాట. దాన్ని ఇది దారం కట్టి వాళ్ళని పైకి తీసుకెళ్తారు, చిన్న లిఫ్ట్ లాంటిది ఏర్పాటు చేస్తారు, దాంట్లో కూర్చోబెట్టుకొని వాళ్ళని పైకి లాగి తీసుకొస్తారు. అలాగా 1 బై 1 తీసుకురావడం సాధ్యం అనమాట. ఒకేసారి అందరినీ అంత హోల్ క్రియేట్ చేయలేరు. సో అది ఫెయిల్ అయింది ఫస్ట్, అలాగే ట్రై చేస్తారు, అంత హోల్ క్రియేట్ కావాలి. ఇది ఒక విమర్శ కూడా వస్తుంది ఈ సంస్థ మీద కూడా, అంటే వీళ్ళు సరిగ్గా చేయలేదని. బట్ గవర్నమెంట్ అయితే ఫస్ట్ దాని తర్వాత ఎన్క్వైరీ తర్వాత చేద్దాము, ముందు ప్రయారిటీ వచ్చి వీళ్ళని రెస్క్యూ చేయడమే ప్రయారిటీగా పెట్టుకునింది. అందుకనే థాయిలాండ్ గవర్నమెంట్ సలహాలు కూడా తీసుకుంది, ఎందుకంటే వాళ్ళకు కూడా సిమిలర్గా వాళ్ళు చేశారు. వాళ్ళు ఏంటంటే కేవ్ చూడడానికి వెళ్ళారు ఆ పిల్లలు. కేవ్ చూడడానికి వెళ్ళి లోపలికి వెళ్ళినప్పుడు సడన్గా వర్షం వచ్చేసి అది కూలిపోయింది, కూలిపోయి పూడుకుపోయింది టన్నెల్. అప్పుడు కూడా వారం రోజులు పట్టింది వాళ్ళకి. వాళ్ళు కూడా ఇలాంటి డ్రిల్ చేయడం ద్వారానే తీసుకొచ్చారు, ఎందుకంటే ఆ మట్టి అంతా బయటికి తీసే పరిస్థితి లేదు. బయటికి తీస్తే మరింత పూడికిపోయే పరిస్థితి ఉంటుంది అన్నమాట. అందువల్ల మట్టిని అలాగే ఉంచి డ్రిల్లింగ్ ద్వారా రంధ్రాలను ఏర్పరిచి దాంట్లోకి వాళ్ళని తీసుకురావాలి. ఇది ఈ మెథడ్ చేశారు, ఫైనల్గా సక్సెస్ అయ్యారు. ఇది నిజానికి గవర్నమెంట్ సాధించిన విజయంగా చెప్పుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.